తెలంగాణలో పర్యటిస్తున్న సీఈసీ బృందం వరుసగా రెండు రోజులు సమీక్షలు చేస్తోంది. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక నిఘా, డబ్బు, మద్యం, అక్రమ రవాణా, పంపిణీ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రెజెంటేషన్ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల బృందం. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత, రాజకీయ పార్టీల నేతల కోడ్ ఉల్లంఘన వంటి అంశాల మీద ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, మోడల్ కోడ్ అమలుపై చర్చించనున్నారు. సీఈసీ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. వరుసగా రెండో రోజు సమీక్షలు చేస్తోంది. ఈ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఎలా జరుగుతున్నాయి సీఈసీ సమావేశాలు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈరోజు 33 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, అదేవిధంగా సిపిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు రెండో రోజు హైదరాబాద్లో పర్యటిస్తుంది. ఈరోజు ఉదయం కేబుల్ బ్రిడ్జ్ మీద ఓటర్ల అవేర్నెస్ కార్యక్రమానికి సంబంధించి మారథాన్ రన్ను కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం కాసేపటి క్రితమే తాదికృష్ణలో ఎస్పీలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు సిపిలతో సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే నిన్న జరిగిన పొలిటికల్ పార్టీల నేతలతో సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, వారు చేసిన సూచనల కారణంగా చాలామంది అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లు కావచ్చు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పేసి చాలామంది ఇప్పటికే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి కూడా తప్పించే కార్యక్రమం కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నుంచి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలకు సంబంధించి కూడా ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్లో భాగంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయా పొలిటికల్ పార్టీలు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా అందులో తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్రమ మద్యం ఇటు తెలంగాణకు సరఫరా అవుతుంది, అదేవిధంగా డబ్బు పంపిణీ అనేది కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది అనే విషయానికి సంబంధించి నిన్న ఎన్ఫోర్స్మెంట్ టీంల నుంచి కూడా, ఏజెన్సీల నుంచి కూడా పెద్ద ఎత్తున సమాచారం అయితే తీసుకుంది. వాటన్నింటినీ ఏ విధంగా కట్టడి చేయాలి, ఎన్నికలను ఏ విధంగా పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించాలనే విషయానికి సంబంధించి ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన ఒక ప్రక్రియ అయితే ముగిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు కూడా ఈ సమావేశాలు అయితే జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో ఎన్నికల ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి పూర్తిగా మీడియాకు వివరిస్తారు. అదేవిధంగా ఓట్ల గల్లంతుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల అధికారుల మీద కంప్లైంట్స్ చేయడం కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఎన్నికల సింబల్స్ల కేటాయింపుకు సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయానికి సంబంధించి కూడా రేపు సిఈసి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే రాష్ట్ర డీజీపీ కూడా ఈ తాజకృష్ణలో జరుగుతున్న సీఈసీ సమావేశానికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాత్రి వరకు కూడా ఈ సమావేశాలు అయితే జరుగుతాయి. కొన్ని సూచనలు ఇస్తూనే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధీర్.